అవును ప్రియులారా, మేము పిట్టంబండి వెళ్ళాము. అయ్యగారు సంఘం ఉంది పిట్టంబండిలో, జర్సనయ్య గారికి. అక్కడికి వెళ్ళాము మేము, నాతో పాటు మా సంఘ పెద్ద, మా సంఘ పెద్ద, మా మినిస్ట్రీలో పాస్టర్ గారు వచ్చేటప్పుడు నాతో పాటు మేము వెళ్తే మాకు గొడసావిట మంచం వేశారు. గొడసావిట్లో అయ్యగారు కూర్చున్నారు, మేము అందరు కూర్చున్నాం. ఈయన మాకు మమ్మకు టిఫిన్ ఏదో తేటానికి పోయినట్టున్నాడు. ఈలోపు మరి బర్రెలు ఆ గొడ్లు వాటి పని అవి చేస్తాయి కదా, అవి ఒకటికి వెళ్తా ఉన్నాయి. అవి ఒకటికి పోతే పర్వాలేదు, ఆ తోకతో అటు ఇటు అంటే మా మకాన కల్లాపు కొట్టినట్టు పడుతుంది. నా పక్కనున్న మా పాస్టర్ గారు, ఇదే ఊరు ఇదే సేవ, వెళ్ళిపోదాం బా అంటున్నాడు నన్ను. ఎక్కడికి వెళ్ళేది? అదే ఆ గొడ్ల సావిడ్డం మంచమేంటి, ఇక్కడ కూర్చుంటే ఏంటి, ఆ ఉత్సవం పోసి మన మొఖాన పడుతుంది. నేను వెళ్ళిపోదాం పద వెళ్ళిపోదాం పద అని కూర్చున్నాడు. మరి కూర్చోడా, ఈ మాత్రమే నువ్వు సహించకపోతే నువ్వు సేవ ఏం చేస్తావు, సంఘమేం కడతావు, దేవునికి నువ్వేం? సరిపోయిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు నా చేతులు పట్టుకుని ఏడ్చాడు పాస్టర్ గారు. అయ్యా, ఇంతగా దేవుని కొరకు తగ్గించుకోవడం, శ్రమపడడం, సహించడం అనేది నేను ఈరోజే చూస్తూ ఉన్నాను, నన్ను క్షమించండి, అలా అన్నీ మీ మనసేమన్నా బాధ పెట్టానేమో. నా మనసు కాదు, నువ్వు దేవుని మనసు బాధ పెడుతున్నావు. ఎప్పుడైనా మనం ప్రభువును సంతోషపెట్టాలి, చెప్పాను అయిపోయింది. దేవుని కృప ఏంటంటే సేవలో మరింతగా బలపడ్డాడు. ఆ ఊరు మీటింగ్లకు వచ్చి అక్కడ జరిగిన విధానాలన్నీ చూసి ఇప్పుడు దగ్గర దగ్గరకు 3 సంఘాలు కట్టి ఒక మంచి సేవ చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తా, హల్లెలూయా. దేవుడు కోరుకునేటువంటి అంతస్తు ఏదంటే నిన్ను నువ్వు తగ్గించుకోవడం మాత్రమే కాదు, ఒక భక్తి విధానంలో నువ్వు సాగడం మాత్రమే కాదు, ప్రజలు నిన్ను ఒక భక్తుడుగా గుర్తించడం మాత్రమే కాదు, ఆ భక్తి ద్వారా నశించిపోతున్న ఆత్మలను యేసయ్య పాదాల దగ్గరకు తీసుకొని రావాలి. ఆ స్థితిలోనికి నువ్వు రావాలంటే ఈ 3వ అంతస్తు నిన్ను నీవు రిక్తునిగా ఎంచుకోవాలి, నీకు కలిగినవి లేనట్టుగా ఎంచుకోవాలి, నీకు నీలో ప్రేరేపించబడే కోరికలను నువ్వు చంపుకోవాలి, నిన్ను ప్రేరేపిస్తున్న సాతాను ఆలోచనలను తరిమి కొట్టగలగాలి. ఎప్పుడైతే నిన్ను నువ్వు తగ్గించుకోగలుగుతావో, ఎప్పుడైతే నీకు కలిగింది ఇది నాది కాదు అని చెప్పగలుగుతావో, దేవుని పని కొరకు రక్త మోక్షడానికైనా వెనకాడకుండా నువ్వు ఎప్పుడు నిలబడతావో, అప్పుడు నీ పేరు దేవుడు హెచ్చించడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు భక్తి మాత్రమే కాదు, భక్తిలో నువ్వు సంతోషించడమే కాదు, నీ ద్వారా కొన్ని ఆత్మలు పాపము నుండి విడిపించబడితే దేవుడు నీ నామాన్ని గొప్ప చేయడం ప్రారంభిస్తాడు.